నాలుగో టీ ట్వంటీలో జింబాబ్వేపై అసాధారణ విజయం సిరీస్లో టీమిండియాను మూడు ఒకటి ఆధిక్యంలో నిలిపింది గిల్స్ ఆరాధ్యంలో ఇన్ బ్లూ అద్భుతంగా ఆడింది పది వికెట్ల విజయంతో ఫ్యాన్స్ను ఉర్రూతలోగించింది గించింది తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే ఏడు వికెట్లకు నూట యాభై రెండు పరుగులు చేసింది సికిందర్ రజా నలభై ఆరు పరుగులతో అజేయంగా నిలిచాడు అయితే ఈ టార్గెట్ తమకేమాత్రం సరిపోదంటూ టీమిండియా ఓపెనర్లు చెలరేగిపోయారు పదిహేను పాయింట్ రెండు ఓవర్లలోనే నూట యాభై ఆరు పరుగుల భాగస్వామ్యంతో లక్ష్యాన్ని అజేయంగా ఛేదించారు కళ్ళు చెదిరే ఈ విజయంతో కొన్ని కీలక మైలురాళ్లు పాతారు టీమిండియా ఓపెనర్లు ఈ మ్యాచ్లో అజేయంగా నిలిచిన ఎస్ఎస్సి జైస్వాల్ శుభ్రమన్ గిల్ రికార్డు పుటల్లో చోటు సాధించారు ట్వంటీ ట్వంటీలో లక్ష్య ఛేదనలో భారత్ తరఫున అత్యధిక పరుగుల అజేయ భాగస్వామ్యం ఇదే హరారేలో సాధించిన నూట యాభై ఆరు పరుగుల పార్ట్నర్షిప్ గతంలో మన్దీప్ సింగ్ కేఎల్ రాహుల్ నెలకొల్పిన నూట మూడు పరుగుల రికార్డును అధిగమించింది నాడు మందీప్ రాహుల్ సాధించిన రికార్డు కూడా జింబాబ్వే పైనే కావడం వేదిక కూడా హరారే కావడం మరో విశేషం గిల్ జైస్వాల్ నూట యాభై ఆరు పరుగుల పార్ట్నర్షిప్ ట్వంటీ ట్వంటీలో భారత్ తరఫున అత్యధిక పరుగుల భాగస్వామ్యాల్లో ఐదోది ట్వంటీ ట్వంటీ క్రికెట్ చరిత్రలోనే ఓ జట్టు నూట యాభై అంతకన్నా ఎక్కువ పరుగులను వికెట్ నష్టపోకుండా ఛేదించడం కేవలం ఇది ఐదోసారి మాత్రమే నూట యాభై మూడు పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్ఎస్సి జైస్వాల్ తొంభై మూడు పరుగులతో గిల్ యాభై ఎనిమిది పరుగులతో అజేయంగా నిలిచారు రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ కరాచీలో ఇంగ్లాండ్పై రెండు వందల పరుగుల లక్ష్యాన్ని వికెట్ పోకుండా ఛేదించింది రెండు వేల పదహారులో హామిల్టన్లో పాక్పై న్యూజిలాండ్ నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని వికెట్ ఇవ్వకుండా ఛేదించింది రెండు వేల ఇరవై రెండులో నూట అరవై తొమ్మిది పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా ఇంగ్లాండ్ పది వికెట్లతో ఇండియాను చిత్తి చేసింది మనకింకా గుర్తే రెండు వేల ఇరవై ఒకటిలో దుబాయ్లో పాక్ భారత్ పైనే నూట యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఇలాగే ఛేదించింది గిల్సేన నాలుగో ట్వంటీ ట్వంటీలో జింబాబ్వేపై ఇరవై ఎనిమిది బంతులు మిగిలిండగానే విజయం సాధించింది వన్ ఫిఫ్టీ ప్లస్ పరుగుల ఛేదనలో మిగిలిన బంతుల పరంగా భారత్ తరఫున హైయెస్ట్ మార్జిన్ విక్టరీ ఇదే గతంలో రికార్డు ఇరవై ఆరు బంతులు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై నాలుగు పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ పై రాజ్కోట్లో సాధించింది టీమిండియా సరిగ్గా ఎన్ని బంతుల వ్యత్యాసంతోనే రెండు వేల ఇరవై నాలుగులో అఫ్ఘనిస్తాన్ పై నూట డెబ్బై మూడు పరుగుల ఛేదనలో అందుకుంది భారత్ రెండు వేల ఇరవై మూడులో విండీస్ పై నూట డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని పద్దెనిమిది బంతులు మిగిలుండగానే ఛేదించిన టీమిండియా రెండు వేల ఇరవై రెండులో ధర్మశాలలో లంకపై నూట ఎనభై నాలుగు పరుగుల టార్గెట్ ను పదిహేడు బంతులు మిగిల్చి మరీ గెలిచింది ట్వంటీ ట్వంటీలో దిగ్గజాల రిటైర్మెంట్ ప్రభావమేమి పడకుండా కురాల జట్టు అద్భుతాలు చేస్తుండటం ప్రపంచ క్రికెట్లో టీమిండియా భవిత భద్రంగానే ఉందనే సంకేతాలిస్తోంది